తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వ విధి విధానాల మీద పోరాటం చేస్తూ తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్క అలియా శిరీష అక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హేమా హేమీలతో పోటీ పడగలదా పోటీ పడి నిలబడగలదా నిలబడి గెలవగలదా అలాగే నిన్న శిరీష మీద దాడి జరిగిన నేపథ్యంలో ఆవిడికి ప్రజా సంఘాల నుంచి అలాగే రాజకీయ నాయకుల నుంచి అలాగే సెలబ్రిటీస్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆవిడికి మద్దతు ఇవ్వబోతున్నాడా మద్దతు ఇచ్చి కోసం ప్రచారం చేయబోతున్నాడా అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడతారు మేడం నమస్తే అండి నమస్తే మేడం ప్రభుత్వం మీద ప్రభుత్వ విధి విధానాల మీద పోరాటం చేస్తున్నారు బర్రెలక్క అలియాస్ శిరీష ఆవిడ డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం సిటీకి వచ్చారు సిటీకి వచ్చి చాలా ప్రయత్నాలు చేశారు ఇక్కడేమో నియామకాలు లేవు నియామకాలు లేవు మళ్ళీ ఊరెళ్ళారు వాళ్ళ తల్లి ప్రోత్సాహంతో నాలుగు బర్రెలు కొనుక్కున్నారు ఆవిడ వాటిని కాస్తూనే ఒక వీడియో చేశారు నేను డిగ్రీ పూర్తి చేశాను సిటీకి వెళ్ళాను ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను నోటిఫికేషన్స్ రాలేదు సో నేను ఎందుకు ఖాళీగా ఉండాలి మా కుటుంబానికి ఎందుకు భారంగా ఉండాలి అని మళ్ళీ నేను ఊరికి వచ్చేసాను ఊరికి వచ్చేసి బరికొన్నాను నేను దీని ఈ అంశం మీద ఒక వీడియో చేస్తే దాన్ని సుమోటాగా తీసుకొని పోలీసులను ఇబ్బంది పెట్టారు కేసు నమోదు చేసి అంటూ కూడా ఆవిడ వాపోయిన సందర్భాన్ని మనం చూసాం ఆమె ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది ప్రచారంలో పాల్గొంటుంది ఆవిడని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హేమా హేమీలు బెదిరింపులకు పాల్పడేందుకు ఆవిడను బెదిరించారు అలాగే అసలు ప్రచారం చేయొద్దంటూ కూడా ఆవిడ మీద వాళ్ళ తమ్ముళ్ళ మీద దాడి చేశారు ఏంటి మేడం దీన్ని ఎలా చూడవచ్చు అసలు ఒక మహిళ అయ్యి ఉండి ఒక చిన్న పాప అయ్యి ఉండి ఆ అమ్మాయి ప్రభుత్వం మీద ప్రభుత్వ విధి విధానాల మీద పోరాటం చేస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు మేడం అసలు చాలా గొప్పగా ఉందండి అసలు సమాజంలో ఇలాంటి కావాల్సింది వాళ్ళ సమాజానికి కావాల్సింది ఇలాంటి విషయాలే మట్లో మాణిక్యాలంటారు కదా ఈ అమ్మాయి ఒక మట్లో మాణిక్యం మీరు బరిలక్క అలియాస్ శిరీష అంటున్నారు నేనేమంటానంటే శిరీష అలియాస్ బరిలక్క నాకైతే మాటలు రావట్లా సంతోషంతో ఇవాళ తెలంగాణ సమాజం అచేతనంగా లేదు మౌనంగా ఉంది అని మొన్నక పెద్ద ఆయన అన్నాడు ఇవాళ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఆ స్టేట్మెంటు కరెక్టే చాలామంది మౌనంగా ఉన్నారు కానీ ఈ అమ్మాయి నిశ్శబ్దాన్ని కొట్టింది శిరీష ఇవాళ సమాజానికి కావాల్సింది ఇదే ఈ నిశ్శబ్దాన్ని కొట్టటమే కావాలి ప్రశ్నించడం కావాలి అసలు తెలంగాణ సమాజం అంటేనే ప్రశ్న ముందుబుట్టిన తర్వాత సమాజం అనే నానుడు ఉంది అంటే వీళ్ళు ఊరుకోరు ఏదన్నా జరిగింది అంటే ఎందుకు ఊరుకోరు అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు అణిచివేయబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ అణిచివేత యొక్క బాధ ఏంటో వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి ఒకసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో చూసిన తర్వాత ఈ స్వతంత్రాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు అలాంటి సమాజానికి ప్రతినిధి ఈ శిరీష శిరీషను అలాగే చూడాలి మనం ఇవాళ ఇవాళ ప్రతీ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న అమ్మాయి అబ్బాయి ఒక సిరీస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి నోటిఫికేషన్లు పడుతున్నాయి అప్లై చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిందే కదా ప్రిపేర్ అవ్వవలసిందే కదా ప్రిపేర్ అవ్వడానికి ఊర్లో పరిస్థితులు సరిగా ఉండవేమో మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి సిటీకి వచ్చి పార్ట్ టైం ఉద్యోగం ఏదైనా చిన్న చిన్నవి చేసుకుంటూ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంతమంది ఎవరైనా దూరపు చుట్టాలు ఇంట్లో చీచా అనిపించుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది రకరకాల వాళ్ళు ఈ సిటీలో ఉన్నారు అభ్యర్థులు చాలామంది కొంతమంది ఏమో లాగా వదిలేసేసి ఊర్లోనే ఏదో రకంగా ప్రిపేర్ అయ్యి ఊళ్ళోనే చిన్న చిన్న వ్యవసాయ పనులు లేదు అనుకుంటే మనకి పనికాహార పథకంలో కూడా పనికి వెళ్తున్న ఉపాధి హామీ కూలీల్లో కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళు తమ డిగ్రీ చెప్పుకుంటే ఎక్కడ అడ్డు వస్తుందని చెప్పి చదువుకొని వాళ్ళగా నమోదు చేసుకున్న వాళ్ళని కూడా చాలామందిని మనం చాలా చాలా వినున్నాం మనం అంటే ఇంత గడ్డు పరిస్థితులు మధ్యలో ఈ శిరీషకి ఏంటి నేను చదువుకునే ఉపయోగం ఏంటి నిజమే కదా ఒక పదిహేను సంవత్సరాల కాలాన్ని డిగ్రీ చదవాలంటే పదిహేను సంవత్సరాలు చదవాలి కదా పదిహేను సంవత్సరాల కాలం నేను ఎందుకు వృధా చేసుకున్నాను అనే బాధ కనిపిస్తుంది చాలా మందిలో ఇవాళ ఈ మధ్య ఇప్పుడు నేను డిగ్రీ చదివిన తర్వాత వ్యవసాయం చేయటం నా మూషి అని కాదు ఈ వ్యవసాయమే ఈ వ్యవసాయం తప్పితే నాకు వేరే మార్గం లేదు అనుకుంటే నేను పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయం చేసుకున్నాను అనుకో నేను ఇప్పటికి దానిలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేవాడిని కదా వ్యవసాయం అంటూ చేస్తే ఎంతో కొంత సంవత్సరాలు వేస్ట్ అయ్యేది కాదు కదా నేను నేను చేసింది ఎందుకు నా తండ్రి వ్యవసాయదారుడిగా ఉన్నాడు నా తన కష్టం నాకు రాకూడదని నన్ను కష్టపడి చదివిస్తే నేను ఇవాళ మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఏంటి అన్నట్టు అనే బాధ చాలామందిలో ఉంది మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఇలాగే నేను ఎగ్జామ్ సంపాదించుకోవాలి ఉద్యోగము అనే పరిస్థితుల్లో సిటీకి వచ్చి రావటము పోవటము మరి ఈ నేపథ్యంలో నేను నాకు ఉద్యోగం రాదు అనే ఒక నిరాశకెళ్ళిన తర్వాత బతకటానికి బర్రెలు కొనుక్కొని బర్రెలు కాసుకుంటూ మరి చదువుకున్న అమ్మాయి కాబట్టి చేతిలో సెల్ ఫోన్ ఉండటం ఆ అమ్మాయి ఒక వీడియో చేసి పెట్టడం పెట్టినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక చొరక అంటింది ఓహో నిరుద్యోగుల గురించి ఈ అమ్మాయి మాట్లాడింది కాబట్టి తాను ఒక నిరుద్యోగుని అయ్యి ఉండి నిరుద్యోగుల గురించి మాట్లాడింది వీళ్ళందరూ ఎక్కడ ఒక చోటకి చేరిపోతారో ఈ అమ్మాయి ఏదో వాళ్ళకి వాళ్ళకి తెలియదని కాదు కానీ ఒక ఉత్సాహం ఎక్కడ కలిగిస్తుందో కనువిప్పు ఎక్కడ కలిగిస్తుందో అనే ఒక భయం ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ప్రతినిధిలాగా అని చెప్పి అమ్మాయి మీద సుముటోగా కేసు పెట్టడం ఇవన్నీ చేశారు చేసేసరికి ఇక అప్పుడు అమ్మాయికి అర్థమైపోయింది ఇప్పుడు ఒకసారి అండి ఏ చెప్పిన తర్వాత జడ్ వరకు చెప్పవలసిందే దీన్ని మనం ఎగ్జాంపుల్గా దేని దగ్గర చెప్పుకుంటామంటే అబద్ధాల దగ్గర చెప్పుకుంటాం ఒక అబద్ధం ఆడాము అంటే ఏ అనే అబద్ధం ఆడామంటే వరుసగా చెప్పుకుంటూ వెళ్లాల్సిందే కానీ ఈ అమ్మాయి ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత వేస్తే కష్టమో నష్టమో ఏమన్నా కానీ ముందుకే వెనక్కి వెళ్ళడానికి లేదు అసలు అమ్మాయి ఏం చెప్తున్నారంట మేడం నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు ఈ వీడియో నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో రూపంలో చేసి పెట్టుకున్నాను నేను గేయడానికి నామోషిగా ఫీల్ అవ్వట్లేదు వస్తున్నాయి అసలు అసలు ఒకటండి ఎవ్వరు నామోషిగా ఫీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు అసలు ఇప్పుడు మనం మన తాతలు ముత్తాతలు ముత్తాతలు వాళ్ళు వెళ్ళండి వెనక్కి వ్యవసాయమేగా మొదటి మొదటి వృత్తి మనకి అదేమి నామోషి కాదు రోజు నాలుగు వేలు లోపలికి వెళ్తుంది వ్యవసాయం బట్టి వ్యవసాయం బట్టే కదా పాడి పంట అంటారు ఇవాళ అసలు ఆ పాడి పాడి అనేది వెనక్కిపోబట్టే పంట కూడా వెళ్ళిపోయింది ఇవాళ గొడ్డు గోదా పాడి పంట అంటారు కదా అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి అంటే అసలు మేము మీకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంలో మేము లేము మా ప్రభుత్వాలకి ఆ ఉద్దేశమే లేదు మీరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయమే చేసుకోండి చేపలు పట్టుకునే వాళ్ళు చేపలే పట్టుకోండి పందులు కాసుకునే వాళ్ళు పందులే కాసుకోండి అది మీ వృత్తి మీ కుల వృత్తి మీరు చేసుకోండి చచ్చినట్టు మీకు ఇవన్నీ చేయడానికి మేము లేము అని చెప్పమానండి వీళ్ళని ఎవరినన్నా అదే అలా వీళ్ళు చెప్పిన తర్వాత ఈ అమ్మాయి నా ఉద్యోగం గురించి ప్రశ్నించింది అనుకోండి అప్పుడు మాట్లాడదాం మీరు చెప్పరు మీరు ఉద్యోగాలు ఇస్తామనే చెప్తారు నేను చెప్పుకుంటాడు కదా లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు లక్ష అరవై వేల ఉద్యోగాల గురించి కేటీఆర్ని మేము ఓపెన్గా సవాల్ చేసాం ప్రెస్ క్లబ్లో నువ్వు రావయ్యా రేపు శనివారం వచ్చి ఏం ఉద్యోగాలు చేసావో ఏం ఉద్యోగాలు ఇచ్చావో చూపించు మాకు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏను గవర్నర్కి ఇచ్చిన దాంట్లోనేమో ఒకటి చెప్తున్నావు పబ్లిక్ మీటింగ్ ఇంకొకటి చెప్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితే ఆ సవాల్ స్వీకరించిందే లేదు అదేమంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక డైలాగ్ రెడీగా ఉంటుంది తప్పు చేస్తే నేను నేలకు ముక్కు రాస్తా అంటాను మరి ముక్కు రాయాల్సి వస్తుందనే రాలా అక్కడికి ఓకే మరి ఈ పరిస్థితుల్లో ఈ నిరుద్యోగుల బాధలు ఇలా ఉన్నప్పుడు ఒక ఆశా కిరణం ఒక ఆశా జ్యోతి అని మనం శిరీషని చెప్పుకోవచ్చు నాకు వివేకానందుడి కోటేషన్ కూడా గుర్తొస్తుంది ఆకాశం కింద పడని భూకంపాలు రాని నదులు ఉప్పొంగని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకు నీ లక్ష్యాన్ని నుంచి పక్కకు జరక్కు అని నాకు అమ్మాయి కనిపిస్తుంది ఓకే ఈ ఈ విషయం నాకు అమ్మాయిలో నేను చూస్తున్నా అందుకే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాటలు కూడా రావట్లేదు అని అంది మరి ఇవాళ ఒక మమతా బెనర్జీ కావచ్చు ఒక దేవి కావచ్చు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి మమతా బెనర్జీ చదువుకుని ఉండొచ్చు కానీ అతి సామాన్యమైన కుటుంబం మాయావతి అతి సామాన్యమైన కుటుంబం ఆమె చదువుకొని ఉండొచ్చు కానీ వీళ్ళు సమాజాన్ని ప్రశ్నిస్తూ పైకొచ్చారు ఈ అమ్మాయి కూడా వాళ్ళ వాళ్ళకేం తక్కువ కాదు ఆ అమ్మాయి వాళ్ళు అడుగుతున్న మాటలు వింటుంటే ప్రశ్నించే విధానాలు చూస్తుంటే రోమాలు నెక్కుపూర్చుకుంటున్నాయి అసలు ఎవరు నేర్పించారు ఈ అమ్మాయికి ఇన్ని మాటలు ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం ఉందా లేదు అనుకుంటే ఏమన్నా స్కూల్లో లీడర్గా పనిచేసిన ఇది ఉందా లేదా ఏదైనా విద్యార్థి సంఘాల్లో పనిచేసిందా లేదా ఎదుర్కొన్న పరిస్థితుల్లో అమ్మాయి చేత అలా మాట్లాడి మాట్లాడించినాయి ఒక నక్సలైట్ సంఘంలో పనిచేసిన వాళ్ళు కంటే తక్కువే మాట్లాడట్ల అమ్మాయి అంటే నిజాన్ని నిలదీసే దగ్గర ఆ అమ్మాయి మాట్లాడే మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది మేడం అక్కడ పోటీ చేస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇవ్వండి శిరీష గారిని బెదిరించేందుకు చాలాసార్లు ప్రయత్నం చేశారని అసలు ఒక బడా నాయకుడు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడని ఒక బా వార్త బయటకు వస్తుంది అయినప్పటికీ కూడా చెలించకుండా ఆ అమ్మాయి పోరాటం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది లేదండి ఇప్పుడు ఒక స్పార్క్ అమ్మాయికి వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఒక ధైర్యం ఉంది అమ్మాయి దగ్గర అమ్మాయి ధైర్యం ఏంటంటే ఏ రోజైతే ఉద్యోగం రావట్లేదని అర్థమైందో నాలుగు గేదెలు కాసుకుంటానికి అమ్మాయి వెనకడు గీలా అదే అమ్మాయి బ్యూటీ అదే అమ్మాయి ధైర్యం అమ్మాయి వాళ్ళ సమాజాన్ని ప్రశ్నిస్తాను తీరు చూస్తే నా దగ్గర ఐదు వేలు డబ్బులు లేకపోతే నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని నేను నామినేషన్ వేసాను అని ఒక చోట చెప్పింది స్టేట్మెంటు నా వెనక ఈ నిరుద్యోగులు ఎవరూ రావట్లేదేంటి అని ప్రశ్నించింది మీకెందుకు అంత భయం ఇది మన హక్కు మనం మాట్లాడదాం రండి నేనున్నాను మీరు కూడా నాతో రండి చేరండి అసలు మీరు మేము ఇంత భయపడటం వెనక మన కారణం ఏంటి మిమ్మల్ని భయపడుతున్న వాళ్ళు ఎవరు అని సూట్గా ప్రశ్నిస్తుంది మళ్ళీ అలాగే ఇంకొక మాట చాలా అద్భుతమైన మాట ఏంటంటే నేను ఇంకా వెనకడుగు వేయను నన్ను డబ్బులు ఇస్తానని కానీ భయపెట్టి కానీ నేను నన్ను వెనకడుగు ఎవరు వేయించలేరు అని సమాధానం చెప్తుంది మా అమ్మాయి మీద ఇప్పటికే శిరీష మీద అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు దాడి చేసినప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు ముందడిగే వేస్తుంది అసలు ప్రచారాన్ని ఆపించాలనే ప్రయత్నం చేశారు అసలు ఎవరు మేడం ఆ ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఎవరు నిజంగా అంటే అక్కడ పోటీ చేస్తున్నటువంటి బడా నేతలు అక్కడ అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళే ఆ అమ్మాయి చాలా తెలివిగా ఒక డైలాగ్ వేసింది ఏంటంటే నేను మీ మీ ఇజ్జత్ తీయదలుచుకోలేదు నేను మీ మీ రాష్ట్రపు ఆడబడుచుని ఈ జిల్లా ఆడబడుచుని నేను మీ ఇజ్జత్ తీయదలుచుకోలేదు నా దగ్గర మా తమ్ముడిని దాడి చేసిన వాళ్ళ అడ్రస్లతో సహా ఫోటోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను బయట పెడితే మీ ఇజ్జత్ పోతుంది అధికారంలో వాళ్ళ ఇజ్జత్ పోతుంది అని చెప్పింది అంటే మీరు అర్థం చేసుకోండి అంటే అధికార అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అందుకని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడేనా అనుకోండి పోటీ నుంచి తప్పుకోవాలని పోటీ నుంచి తప్పుకుంటే పది కోట్ల రూపాయలు నీకు ఇస్తానంటూ కూడా చెప్పారంటూ బయటకు వచ్చిన మనకి ఆ అమ్మాయి చెప్పిన దాన్ని నర్మగర్భంగా చెప్పిన దాని గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాము ఎవరన్నా చేయనివ్వండి అక్కడ వాళ్ళే చేశారుగా ఎక్కడ వాళ్ళు అయితే చేయలేదు కదా ఇదే దీని వెనక టెర్రరిస్టులు కొట్టలేదు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చేసింది లేదు ఇంకొకటి లేదు కదా అక్కడ లోకల్ వాళ్ళే కదా చేసింది వాళ్ళు ఏ పార్టీ అయితే ఏంటి ఎవరైనా ఒకటే ఇంకా గట్టిగా మాట్లాడితే నేను నా గొంతుని విప్పదలుచుకున్నా అక్కడ ఆ అమ్మాయి మీద దాడి చేస్తుంది పురుషాధిక్యతే రాజకీయాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా పురుషాధిక్యతే ఎక్కువ పనిచేస్తుంది ఏ అసలు ఈ అమ్మాయికి గెదలు కాసుకునే అమ్మాయికి రాజకీయాలా అని అన్నారంట అమ్మాయి చెప్తుంది ఇలా అన్నారని చెప్పి నీకు రాజకీయాలు అవసరమా అని ఏ గెదలు కాసుకునే అమ్మాయికి రాజకీయాలు ఎందుకు ఉండకూడదు గేదెలు కాసుకోవడం ఏం తప్ప అది మన పురాతన వృత్తి అవసరమైతే నేను కూడా అదే పని చేస్తా దళిత కుటుంబంలో నీకు రాజకీయాలు రాజకీయాలు కులాన్ని కూడా ప్రస్తావన చేసి ఏమైనా మాట్లాడతారండి వీళ్ళు ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు వేళ్ళూనుకుని పోయి ఉన్నారు వీళ్ళు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్న వాళ్ళే వీళ్ళంతా వెనకుండి అవసరమైతే ముందు కూడా మాట్లాడతారు ఒక అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆ అమ్మాయికి ఒక మహిళగా ఉన్న అర్హత కంటే కూడా ఒక ఓటర్గా అమ్మాయికి అర్హత ఉంది భారతదేశ పౌరురాలుగా అమ్మాయికి అర్హత ఉంది అమ్మాయి పోటీ చేయొచ్చు హక్కు ఉంది ఆ హక్కు ప్రకారం అమ్మాయి పోటీ చేసింది కానీ ఈ మహిళలు ఇలాగే వస్తే మా పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో అని చెప్పి ఈ మహిళా రిజర్వేషన్ రాకోకుండా చేస్తున్నారు కానీ ఈరోజు ఇలాంటి మహిళలే కావాలి ప్రశ్నించే వాళ్ళే కావాలి ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళ వల్లనే ఏమైనా ముందడుగు పడేది కవితలాగా ఆడి ఢిల్లీలో ఢిల్లీలో జంత్రమంతర్లోనేమో మహిళా బిల్లు కోసం పోరాటం చేసి ప్రగతి భవన్లోనేమో హాయిగా కూర్చున్నది ఏం ప్రగతి భవన్లో ఎందుకు చేయాల ప్రతిభవన్లో కూడా చేయాలిగా జంత్ర ఎందుకు చేయాలి అసలు బిల్లే అక్కర్లా నువ్వెందుకు మాట్లాడట్లా మీ నాన్న ఏ నాలాంటి వాళ్ళు కాదా ఈ ఆడబిడ్డలు నాకు సీట్ ఇచ్చావు ఎంపీ సీట్ ఇచ్చావు గెలిపించావు ఒకసారి రెండోసారి మళ్ళీ సీట్ ఇప్పించావు నేను ఓడిపోతే నన్ను ఎమ్మెల్సీని చేశావు ఏ నాలాంటి కూతుర్లు కాదా ఈ ఆడబడుచులు వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వవు అని ఎందుకు అడగలేదు కవిత అడగాలిగా మరి లెక్క ప్రకారం అయితే అడగల అడగ సరే ఈ అడిగిందో లేదో అడగలేదో అది పక్కన పెట్టేసేస్తే ఈవేళ రాజకీయాలకి ఇవాళ కొత్త కొత్త పుంతలు తొక్కే రాజకీయం వచ్చింది నేను మేల్కొంటున్నారు అది ద ఆమె దళిత బిడ్డనా లేకపోతే ఆడబిడ్డనా ఈ లేదంటే ఉద్యోగం కోసం చూసి 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 నిరాశ చెందిన దగా పడ్డ బిడ్డనా ఏమన్నా కానివ్వండి ఆ అమ్మాయి ధైర్యం అంతా నాకేం కనిపిస్తుంది అంటే నాకు ఉద్యోగం రాదు అని ఎప్పుడైతే అమ్మాయి అర్థం చేసుకుందో ఆశ ఎప్పుడైతే పోయిందో నిరాశ చెందకుండా ఆ అమ్మాయి చేతిలో ఉన్న విద్యని అమ్మాయి శక్తి సామర్థ్యాల ప్రకారం కాసుకుంటా ఉంది ఆ అమ్మాయికి ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని మోసం చేయకుండా స్కాములు చేయకుండా బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టకుండా కమిషన్ రూపంలో డబ్బులు తీసుకోకుండా చోటాోటా దొంగతనాలు చేయకోకుండా ఏమీ చేయకోకుండా ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయి సంపాదించుకుని ఆ అమ్మాయి తిండి అమ్మాయి తింటుంది అదే అమ్మాయి ధైర్యం అవును